To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam, Hightech City and Gachibowli. Hello and Namaste. Welcome to The Point. Revanth Reddy, Bahusha, Repam, Bajatan, Swikaran, Chalanki, Siddha, Othunaru. In fact, official ka announce kakapoyina, andari oha gaano ide, Bahusha, Aine, appropriate and cheppi. Aithe, ennikalaki mundu BRS ki deetuga pracharam chesina Congress party, ippudu malli aa perni nilabettukovali. ఎక్కడ తగ్గకుండా అవసరమైన చోట చాలా ర్యాష్ గా మాట్లాడారు, బ్రాష్ గా మాట్లాడారు. కానీ ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది కాబట్టి మేము ఇంకా సౌమ్యులుగా అందరినీ కలుసుకుపోతాం అంటున్నారు. ఎంతవరకు నెరవేరుస్తారు? బోలెడని హామీలు ఇచ్చేసారు జనాలకి, ఎలా నెరవేరుస్తారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హైదరాబాద్ ని ఇలాగే కొనసాగిస్తారా అభివృద్ధి పథంలో, లేక వాళ్ళ అజెండా మారబోతుందా? అన్ని వర్గాల ప్రజల్ని, ఎస్పెషలీ వాళ్ళని సపోర్ట్ చేసిన రూరల్ సెక్టర్ లో అందరినీ ప్రసన్నం చేసుకోవడం సాధ్యమేనా? అన్నిటికంటే మించి హెవీ వెయిట్ అందరూ కూడా గెలుపొందిన నేపథ్యంలో అందరినీ కలుపుకోవడం, అందరికీ మంత్రివర్గంలో ఏదో ఒక చోటు ఇవ్వడం, కల్పించడం, వాళ్ళని కూడా ఎక్కడ అసమ్మతి లేకుండా ముందుకు తీసుకెళ్ళడం, ఇది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ముందుండే సవాళ్లు. అండ్ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఫస్ట్ వాళ్ళు చాలా వెలుగు వెలిగిపోతూ కలకలాడిపోతున్నారు భవానీ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకురాలు. మొన్న 2-3 సార్లు టికెట్లలో బల్ల గుద్దుమని చెప్పారు మేము రాబోతున్నామని చెప్పి. తాడూరు శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం, బీఆర్ఎస్ నాయకులు అందరికి సుపరిచితులు. వారు కూడా నిజానికి కొంత వేవ్ ఉన్న మాట మధ్యలోనే ఒప్పుకున్నారు. అండ్ అలాగే స్టూడియోలో ఉన్నారు జకీర్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. నమస్తే అండి. రైట్, భవానీ గారు. ఎస్ పద్మ గారు. మీ వాయిస్ టోనే మారిపోయిందండి. నేను అప్పుడు అట్లనే ఉన్నాను, ఇప్పుడు అట్లనే ఉన్నాను, మీరే చెప్తున్నారు సేమ్. సవాళ్ళు అంటే దట్స్ వెరీ ట్రూ. ఎందుకంటే పాత గత ప్రభుత్వం ఏం చేయలేదు, అవన్నీ కూడా మనం ఎండగట్టిన వైఫల్యాలన్నీ కూడా అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసే దిశగా పోవాలి. లేదంటే అగైన్ జనాలు అదే వాళ్ళని నమ్మితే ఇలా అయిపోయింది, వీళ్ళని నమ్మితే కూడా ఇంతేనా అనే స్థితికి వస్తాము. సో దట్స్ వెరీ ట్రూ. తర్వాత దానికంటే తర్వాత జకీర్ గారు అండ్ తాడూరి గారు నమస్తే మీ అందరికి కూడా. మీ స్వప్న గారు, ఎస్ అబ్సల్యూట్ మెజారిటీతోని ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మా ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు. సో కాసేపట్లో గాంధీ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది, అందరు చూడొచ్చు. అండ్ సారీ, రాజ్భవన్ నుండి. సో ఇంకా ఏంటంటే చెప్పాలనుకుంది, అప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్. అదే మనము ఎట్లా అయింది, ఇదంతా ఏమైంది, ఎట్లా చేస్తారు అంటే రెండే థింగ్స్ అధికారంలోకి రావడానికి. ఒకటేమో చెప్పిన కదా, ప్రభుత్వం మీద ఉన్న అదేంది మన ఏమంటారు యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎట్లా బిల్డ్ అయిందంటే వాళ్ళన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడం, తర్వాత అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం సక్సెస్ఫుల్ గా. తర్వాత అలాగే మేము వస్తే ఏం చేస్తామనే ఒక హోప్ ని కూడా తీసుకెళ్ళాలి, క్రియేట్ చేయగలిగినాం. సో ఆ రెండు కూడా మెజారిటీ థింగ్స్. దెన్ హౌ లైక్ మనము కర్ణాటకలో ఇచ్చినాము, అవన్నీ కూడా చెప్పినాం అనమాట, ప్రజల్లోకి గట్టిగా వెళ్ళినాము, ప్రజలు నమ్మిండ్రు, అవకాశం అయితే ఇచ్చిండ్రు. ఒకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. అండ్ ఎస్ అబ్సల్యూట్ గా మేము ఖచ్చితంగా చేయాల్సిందే, హామీలు ఇచ్చినాం కాబట్టి. మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రమాణ స్వీకారం అయితే అతి కొద్ది మందితోని ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ సీఎం అది చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సప్తమి మంచి రోజు అని, తర్వాత మళ్ళా 9వ తారీఖు ఐ థింక్ విల్ లెట్ యు నో, ఆ రోజు మళ్ళా పూర్తి స్థాయిలో మంత్రివర్గంతోని మళ్ళా ఉంటది ప్రమాణ స్వీకారం. సో అప్పటి వరకు నేను కూడా మీకు ఎంత తెలుసు, నాకంతే తెలుసు, తెలిస్తే గనక ఎక్కువ చెప్తాను దీని గురించి. భవానీ గారు చెప్పండి. స్వప్న గారు, భవానీ రెడ్డి గారు, ఎవరెవరు ప్రాబబుల్ క్యాండిడేట్స్ మీ దృష్టిలో? మోస్ట్లీ వినబడుతున్న పేరైతే రేవంత్ రెడ్డి గారి పేరే. ఒకటి ఉంది చూడండి, అవునన్నా కాదన్నా, రాజ్యం తిరిగితే రాజు అవుతాడని. సో రాజ్యం తిరిగిండు, కష్టపడ్డాడు, ఇప్పుడు రాజు అయ్యే అవకాశం వచ్చింది. సో అట్లా అని మిగతా వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు అని అన్నాను. బట్ నా పర్సనల్ గానైతే నేను నాకు అనిపించింది చెప్పాను. బట్ అందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే. నేను ఇంతకు ముందు కూడా మీకు యాజ్ ఐ సెడ్ ఎర్లీ చెప్పిన కదా, మీకు ఇంతకు ముందే చెప్తున్నా అందరూ ఇంతమంది ముఖ్యమంత్రులు ఏంటి అని. ఎస్, అందరూ కూడా సీనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కొత్త పాత కలయికలతో క్యాబినెట్ కూడా ఉండబోతుంది. సో గుడ్. రైట్, తాడూరు శ్రీనివాస్ గారు, బహుశా మీ ఆడియో కట్ అవుతుంది సార్. తాడూరు శ్రీనివాస్ గారు ఒకసారి మరోసారి చెప్పాలి సార్, నమస్కారం చెప్పాలి.
యా నమస్తే చెప్పండి. యా తాడూరు శ్రీనివాస్ గారు, కొంచెం మొరాల్ దెబ్బతింది ఉండ మీది. అంటే కేటీఆర్ గారు అయితే అందరికి భరోసా ఇచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అందరం కలిసి నడుద్దాం ప్రతిపక్షాలకి అందరికి ఆహ్వానం అని చెప్పారు. నో, నాట్ ఎట్ ఆల్. మొరాల్ దెబ్బతినడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే స్పోర్ట్స్ లో గానీ రాజకీయాల్లో గానీ మొరాల్ దెబ్బతినకూడదు. స్పోర్టివ్ గా ఉండాలి, ఓడినా గెలిచినా ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. అప్పుడే ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటేనే మనం రాజకీయాలలో రాణించగలుగుతాం. మా పార్టీ నాయకుడు గానీ మాకు నేర్పినటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన దాంట్లో గానీ నేను గానీ స్వతహాగా అదే స్పిరిట్ లో ఉంటాం. మేము ఏదో ఎమ్మెల్యే టికెట్లు రాగానే గెలిచిన వాళ్ళు ఇవన్నీ కూడా సీన్స్ చూసినా కానీ అటువంటి విజువల్స్ నా దగ్గర అయితే రైట్. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే కాకుండా శ్రీనివాస్ గారు, మీరు ఒక రాష్ట్ర పౌరుడిగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతోందని ఊహిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు? యా, వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ లెట్ మీ సే, అంటే కంగ్రాచులేట్ అవర్ ఫ్రెండ్ భవానీ గారు. అదే రకంగా వారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ కాబట్టి, బీటెక్ మెకానికల్ కాబట్టి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గానీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గానీ ఏమైనా వస్తుందేమో మరి ట్రై చేసుకోండి. రెండవది, ఇప్పుడు మనం ఒక్కటి గమనించాలి ఇక్కడ, మేము ప్రజల యొక్క తీర్పు ఏంటంటే మా బాధ్యత ఎక్కడైతే ప్రభుత్వం మంచి చేస్తుందో సహకారం అందించాలి, ఎక్కడైతే ప్రభుత్వ విధానాలలో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నిర్ణయాలు ఉంటాయో అక్కడ మేము తప్పకుండా వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అదే వివిధ రూపాలలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రొటెస్ట్ రూపమా, అసెంబ్లీలో మాట్లాడమా, లేకపోతే ఇంకో రూపమా, ఐదర్ బై స్టేట్మెంట్స్. సో అది కాకుండా వచ్చిన ప్రభుత్వం కూడా దయచేసి ఈ సంక్షేమం ఏదైతే ఉందో, కొన్ని కేసీఆర్ కిట్, కళ్యాణ్ లక్ష్మి, ఇటువంటి అంటే వారు ఆరు గ్యారంటీలనే బాగా నొక్కి ఒక్కానిస్తున్నారు కాబట్టి ఆ ఆరు గ్యారంటీలకే మరి బడ్జెట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపు 3.5 లక్ష కోట్లు ఆరు గ్యారంటీలకే అవుతుంది. వాళ్ళు కాకుండా జనరల్ గా ప్లానింగ్, నాన్ ప్లానింగ్ బడ్జెట్ మరి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, కానీ డెఫినెట్ గా వారు టైం ఇవ్వాలి ఆరు నెలల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి మరి సంపద. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే మంచి ఆర్థిక నిపుణులు ఉన్నారు, వి హావ్ ద ఎడ్యుకేటెడ్ పూల్, మేము కూడా మంచి క్యాల్కులేషన్ అయితే చేస్తా ఉన్నాము. సో వి ఆర్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్. యా, విల్ డు. యా యా యా, విమర్శించలేదు, నా ఎక్స్పెక్టేషన్ అడిగారు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అందుకే పాజిటివ్ గానే చెప్తున్నా. మీరంతా ఇవాళ తిట్టినా విమర్శించినా నా కోపం రాదు శ్రీనివాస్ గారు, బికాస్ నేను మంచి మూడ్ లో వెళ్తున్నాను. వారు చాలా కార్యకారికల్ గా నన్ను పార్టీ నుండి డిఫ్యూజ్ చేస్తున్నారు, పౌరుడిగా మాట్లాడమని చెప్పింది కాబట్టి. అంటే నిజంగానే, అంటే ఈ గ్యారంటీల కోసం జనం ఆత్రంగా ఎదురు చూస్తూ ఓట్లు వేశారు కదా భవాని గారు. ఆబ్వియస్లీ ఇంకా ముందు ముందు చాలా వాగ్దానాలు మీరు నెరవేర్చాలి, యూ కాంట్ లెట్ ద పీపుల్ డౌన్ కాబట్టి. శ్రీనివాస్ గారు, సో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? యా యా, తప్పకుండా. నేను అది కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు. ఎందుకంటే సరే, మనం చదువుకున్నప్పుడు క్లాస్మేట్సా, లేకపోతే ఒక గల్లీలో పుడితే ఫ్రెండ్సా, మేము డిబేట్లలో ఇక్కడ సహచరుడిగా నాకు అనేక డిబేట్స్ లో వారు వచ్చినారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇంకా కానీ టీఆర్ఎస్ లో పనిచేసేటప్పుడు కూడా వారు మొదటి ఎంట్రీ టీఆర్ఎస్ పార్టీయే కాబట్టి కొంత వారితో నాకు ఇది ఉంది, సంబంధం ఉంది. అదే రకంగా మా చైర్మన్స్ విషయంలో కూడా వారు హైకోర్టులో ఒక బిల్ దాఖలు చేయడం జరిగింది, దాని విషయంలో కూడా నేను మాట్లాడినాను. మాట్లాడితే వారు మళ్ళీ నాకు చెప్పినారు ఏమని అంటే, నువ్వు చెప్పింది నేను కన్విన్స్ అయినా అందుకే విత్డ్రా చేసుకుంటున్నా హైకోర్టు కేసు అని కూడా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా వారితో నాకున్నటువంటి కొంత మేరకు ఇది ఉంది. సో వారు మన పరిచయం ఉన్న వాళ్ళు సీఎం అవుతే మనకు కొద్దిగా సంతోషం అవుతుంది కదా. పార్టీలు విభిన్న దృక్పథాలు వేరైనా ఉండొచ్చు, ఇప్పుడు మీరున్నారు జర్నలిస్ట్ గా ఏదన్నా ఇప్పుడు మేము సంతోషపడతాం. మా జకీరన్ ఉన్నాడు అక్కడ, చాలా కాలం నుంచి మనం అంత ట్రావెల్ చేస్తున్నాం, అది TV9 నుంచి ఇక్కడ దాకా. సో కాబట్టి మనం అందరం కూడా గొప్పగా రాణించినప్పుడు ఏంటంటే మేము సంబరపడతాం. సో మానవ సంబంధాలు ఇవన్నీ కూడా, సో రాజకీయంగా మన సిద్ధాంతాలు, వైరుధ్యాలు అవన్నీ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి పోతారు, ఒక్కొక్కరు కొంతమంది నక్సలిజం లో పోతారు, కొంతమంది కమ్యూనిజం లో పోతారు, కొంతమంది సోషలిజం లో పోతారు, కొంతమంది హ్యుమానిటేరియనిజం పోతారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఇజమో కానీ మనమైతే ఈ రకమైనటువంటి ఒక ఆహ్లాదకర వాతావరణం. ఐ ఎక్స్పెక్టేషన్ తెలంగాణ పౌరుడిగా మీరు అన్నారు, దాంట్లో చాలా నిగూఢ అర్థం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేస్తాం, భవానీ గారు మేము కూడా ఉద్యమంలో ఒకే దగ్గర ఒకే ఫోరం మీద మేము పనిచేసిన వాళ్ళం. సో అందరం కూడా, మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాం. అల్టిమేట్ గా తెలంగాణ డెవలప్మెంట్ గురించి మా టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి పుట్టినటువంటి పార్టీ. అసలు ఈ పార్టీ పుట్టుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క
కష్టాలని అసలైన తెలంగాణ మేమిచ్చాం, మేము సాధించి, మేము చేసి చూపిస్తాం అని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతుంటే డెఫినెట్ గా వారి కాంట్రిబ్యూషన్ ఉంది స్వప్న గారు. ఇక ఎందుకు ఒక నెల లోపు రైట్ పుట్టగానే ఆవకాయ పచ్చడి తినమన్నట్టు వాళ్ళకి ఎందుకు కారం రుచి చూపిస్తారు? అంతేనా? ఒక నిమిషం.